వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ రెసిపీ అండి, సంక్రాంతి స్పెషల్. కజ్జికాయలండి, చాలా క్రిస్పీ అండ్ టేస్టీ, తప్పకుండా ట్రై చేయండి. మనం ఏమన్నా వంటలు చేసుకోవాలి, అరసలు కానీ మురుకులు కానీ చేసుకోవాలంటే స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేను మీకు ఈజీ ప్రాసెస్ చూపించబోతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. కజ్జికాయల కోసం నేను ఒక కేజీ మైదాపిండి తీసుకున్నానండి. దాన్ని ఇలా జల్లించుకుంటున్నాను. ఉండలు లేకుండా లోపల ఏమన్నా చెత్త లాంటివి ఏమన్నా ఉన్నా అలా స్ట్రైన్ అయిపోతాయి కాబట్టి జల్లించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది కలుపుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం పూరీ పిండి లెక్క కలిపి పెట్టుకోవాలి. చేతులకి స్టిక్ అవుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా పిండినంతటిని ఒక ముద్దలాగా తయారు చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిద్దాం. ఆ తర్వాత మనం కొబ్బరి తురుము పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని మనం ముందుగా 10 మినిట్స్ నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మరొకసారి కలుపుకొని దానిలో నుండి చిన్న ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లెక్క చేసి మనం కొంచెం పిండిని పొడిపిండి వేసుకొని పూరీ కర్రతోటి మనం పూరీ ఎలా అయితే చేసుకుంటామో రౌండ్గా ఆ షేప్లో పూరీని చేసుకోవాలండి. ఇలా 2 సైడ్లు పొడిపిండి నద్దుకుంటూ పూరీలను చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పూరీలోకి మనం స్టఫ్ వేసుకోవాలి కదండి కజ్జికాయలకి, వాటి కోసం నేను ఫస్ట్ కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం బొంబాయి రవ్వ, అలాగే పుట్నాల పొడి, అలాగే యాలకుల పొడి, కొంచెం చక్కెర తీపి కోసం. మీరు చక్కెర వద్దు అనుకుంటే బెల్లం కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి. దీన్ని 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీని ఒక ప్లేట్ మీద ఇలా తీసుకొని 2 లేదా 1 స్పూను ఆ రవ్వ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేళ్ళతోటి గట్టిగా అదిమినట్టుగా చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసేయాలండి. అలా గట్టిగా అదుముకోవడం వల్ల మనకి పిండి అనేది బయటికి రాకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆ చివర్లని అలా వేళ్ళతోటి అలా ఫ్లిప్ చేసినట్టుగా పైకి మడిచినట్టుగా చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు, ఇలా చిన్న చిన్నగా దగ్గరగా ప్రెస్ చేసినట్టుగా డిజైన్ లాగా వస్తుంది అలా చేస్తుంటే. చూసారు కదా, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా నేను అన్నిటిని చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా చేసి ప్లేట్ మీద నుంచి చిన్నగా తీసేసి ఊడిపోకుండా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను మిగతా వాటిని కూడా అలాగే చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత టీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి, లేకపోతే వెంటనే కలర్ వచ్చేస్తుంది. అలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి కడాయిలో ఎన్నైతే పడతాయి అనుకుంటామో అని కజ్జికాయలని వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ అటు సైడ్ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. అలా కాలుస్తూ ఉంటే చూసారు కదా కలర్ చేంజ్ వస్తుంది. ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి. చూసారు కదా కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా జల్లిగంటతోటి తీస్తే మనకి ఆయిల్ అనేది రాకుండా కజ్జికాయలు ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కజ్జికాయలు చూసారు కదా, చాలా క్రిస్పీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.